తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాఠ్యమితి ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది హిందూ పంచాంగం ప్రకారం ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సమయంలో తెలుగు ప్రజలందరూ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తమ రాశి ఫలాలు ఎలా ఉంటాయి కొత్త ఏడాదిలో కలిసి వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఉగాది తర్వాత మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఆరోగ్యం కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనే ఆసక్తికరమైన విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ ఏడాదిలో మిథున రాశిలోకి సూర్యుడు మే పదిహేనో తేదీ నుంచి సంచారం చేయనున్నాడు ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు సంచారం చేసి పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి పద్దెనిమిది అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు ఎనిమిదో పాదం గుండా ప్రయాణించనున్నాడు మరోవైపు గురుడు ఈ రాశి నుంచి శుభస్థానంలో రవాణా చేయనున్నాడు శని భగవానుడు రాహు కేతు శుభస్థానాల నుండి ప్రయాణించనున్నారు మిథున రాశి వారు ఉగాది తర్వాత ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సి రావచ్చు ఈ కాలంలో పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బును ఆదా చేయాలని గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా అప్పులను తీర్చడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉండవచ్చు ఈ సమయంలో బంధాలు మెరుగుపడతాయి మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యులు వచ్చే అవకాశం ఉంది మానసిక మద్దతును పొందుతారు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వర్క్షాప్లు శిక్షణ కార్యక్రమాల్లో కొత్త కోర్సుల్లో పాల్గొంటారు విద్యార్థులు ప్రత్యేకించి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు ఈ కాలంలో విదేశాల్లో చదువుకునే అవకాశాలను కూడా పొందవచ్చు మిథున రాశి వారికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశాలను పొందుతారు ఉద్యోగులు కార్యాలయాలలో ప్రశంసలు పొందుతారు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు కెరీర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఈ కాలంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేందుకు సరైన ఆహారంను తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించడం అవసరం అయితే అవివాహితులు వివాహ విషయంలో కొంత జాప్యం జరగవచ్చు ఈ రాశి వారు ఉగాది తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు పది ముఖాల రుద్రాక్షను ధరించాలి బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేయాలి ఏకాదశి రోజున ఉపవాస వ్రతంను ఆచరించాలి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇటువంటి అప్డేటెడ్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్